ప్రకాష్ రాజ్ గారిని డైరెక్ట్ చేసిన మీరు ఒక డైరెక్టర్గా, అలాగే ప్రకాష్ రాజ్ గారు ఒక డైరెక్టర్గా, మీ ఫీలింగ్స్? అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్గా అంటే నేను ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఆయన నేను డైరెక్ట్ చేయడానికి ఎంత హెల్ప్ చేశారన్నదే నా సినిమాలన్నింటిలో చూసుకుంటూ వచ్చాను. ఎందుకు రుణపడి ఉన్నానని ఫీల్ అవుతున్నానంటే నా సినిమాలు బారావడానికి నిజంగా చాలాసార్లు ఆయన హెల్ప్ చేయడం అన్నది జరిగింది. అది కథ పరంగానూ సరే, షూటింగ్లో కూడా ఆయనకు నచ్చితే వచ్చి అన్ని పనులు ఆయనే కూడా చేస్తారనమాట. అలాంటి గొప్ప వ్యక్తి. ఇంపార్టెంట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒకటే ఏంటంటే, ఒక నాలెడ్జ్, ఆయనకున్న నాలెడ్జ్ ఏంటన్నది తెలుసు. ఏంటంటే ఎంత బుక్స్ చదువుతారన్నది నేను చూస్తాను. వాళ్ళ ఇంట్లో వెళ్ళేటప్పుడు ఆయన, ఇప్పుడు ఒక యాక్టర్ వచ్చి ఇన్ని బుక్లు చదువుతారా అన్నది ఒకటి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. అసలు ఇన్ని లాంగ్వేజెస్లో బిజీగా ఉంటారు, పుస్తకాలు చదవడానికి ఆయనకి ఎక్కడ టైం దొరుకుతుందండి? అసలు ఫస్ట్ దానికి ఒక ఒక ఇది కావాలండి, ఒక మైండ్ సెట్ కావాలి. నాకు లేదండి. కరెక్ట్, మీరు అలా అక్కడ ఉండండి, అది ఒక ఇంపార్టెంట్ విషయం. సో ఆ నాలెడ్జ్ ఏంటంటే యాక్టింగ్తో పాటు డైరెక్షన్కి వచ్చేటప్పుడు ఏంటంటే కథలు, సినిమా చేయడానికి కావాల్సిన విషయాలన్నీ చేసేటప్పుడు డైరెక్షన్ ఏంటంటే చాలా గొప్పగా ఆయన ఎంత తెలుసు అనేది నాకు తెలుసు. సో సపరేట్గా చెప్పక్కర్లేదు. మన ఊరి రామాయణం అనే సినిమా ఏంటంటే ఈ కాలంలో ఏంటి రామాయణం అని అనుకున్నాను ఫస్ట్. బట్ ఆ ఫాంట్ చూసేటప్పుడు ఎంత ఒక ఎనర్జెటిక్గా కనపడింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ క్వశ్చన్, మీలో రాముడు ఎంత శాతం ఉన్నాడు, రావణాసురుడు ఎంత శాతం ఉన్నారు? మీకు మీరు ఎన్ని పర్సంటేజ్? 50-50 అండి. వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్. ఇంకా మా మైక్ మీ చేతిలోనే ఉంది అని చెప్దాం అనుకున్నాను, మీరు ఇచ్చేస్తున్నారు.